हेलो फ्रेंड्स नेनु मी संपत वेलकम टू आ गार्डन चैनल वीडियो लो हार्वेस्ट चेसुकोवडानिकि कोन्नि वेजिटेबल्स उन्नायि चेसुकुंदाम पदंडि सीजन लो फस्ट टाइम अंडि इवि कायडमु యాక్చువల్ గా చెట్టు చిక్కుడు అని చెప్పి పెడితే ఇది తీగలాగా వచ్చింది. ఇదిగోండి ఈ కంటైనర్ ఉంది కదా, రెక్టాంగులర్ టబ్బు, దాంట్లో పెట్టానమాట. ఒక త్రీ పెట్టానండి. త్రీ పెడితే ఒకటి రెండేమో మామూలు చెట్టు చిక్కుడే వచ్చాయి, ఒకటి క్రీపర్ లాగా వచ్చింది. ఇంక ఇట్లా తిరుగుతుందండి. ఇది ఇప్పుడిప్పుడే కాయలు స్టార్ట్ అవుతున్నాయి దీనికి. ఇది పెట్టుకొని కూడా చాలా రోజులే అవుతుంది. మరి టేస్ట్ ఎట్లా ఉంటాయో చూడాలి. చెట్టు చిక్కుడు ఆల్రెడీ అవి పోయాయండి. ఎందుకు మరి, ఇదైతే బాగానే ఉంది, అవి పోయాయి. స్ట్రాబెర్రీస్ అండి, ఇవ్వండి. ఎంత బాగుందో ఈ ఫ్రూట్. ఒకటి వచ్చింది, ఇంకొకటి చూడండి. బర్డ్స్కి అంకితం అయిపోతుంది. ఇక్కడ ఒకటి పోయింది. ఇదిగోండి, ఇది కూడా మంచిగా వచ్చింది, పిట్టలు తినేసాయి. వీటికి స్ట్రాబెర్రీస్కి ఫర్టిలైజింగ్ చేయాలండి ఇంక మళ్ళీ, ఎందుకంటే ఇంకా పెట్టినప్పటి నుంచి ఏం ఫర్టిలైజర్స్ ఇవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు కాయలు వస్తున్నాయి లేండి, ఎందుకంటాం కానీ పిట్టలు తినిపోతున్నాయి బాగా. ఇంకా మంచిగా మంచి సైజు రావాలంటే ఫర్టిలైజర్స్ ఇవ్వాలి. సైడ్కి ఇట్లా తవ్వేసి, కొంచెం సైడ్కి ఇట్లా తవ్వి అక్కడేమన్నా మెన్యూర్స్ ఏమన్నా ఇచ్చేసి పెట్టుకోవాలి. పెట్టినవి చూడండి ఎంత బాగుసాయో, సో బ్యూటిఫుల్. ఇంకా ఉన్నాయి, వేరే పూలు ఉన్నాయి చూపించాల్సినవి. ఇదిగోండి ఇది చూడండి, పింక్ కలర్ కాస్మోస్ అండి. ఆన్లైన్లో కొన్న సీడ్, ఒకటి బతికింది. ఇంత బాగా పూస్తుందో, చెట్టు నిండా ఉన్నాయి పూలు. ఇవి సీడ్స్ ఎప్పటికి అవుతాయో మరి ఎట్లా అవుతాయో చూడాలి. పింక్ కలర్ కాస్మోస్. ఇది గలాడియా అండి, సేమ్ ఇది కూడా ఆన్లైన్లో కాంబోలో కొన్నదే. ఇది ఎల్లో కలర్, చూసినా కదా ఎట్లా ఉందో. అయితే ఇది ఫస్ట్ పూసిన రోజు ఎట్లా ఉందో ఒక ఫోటో నేను యాడ్ చేస్తా. ఇవి చాలా రోజులు అవుతుందండి ఇది పూసి కూడా. ఇంక ఇప్పుడు ఈ రెక్కలు రాలిపోతున్నాయి. బ్రింజాల్స్ అండి ఇవి. ఇవి పెట్టుకొని మనం 70 రోజులు అవుతుంది. లాస్ట్ 60 డేస్ అప్పుడు ఒకసారి హార్వెస్ట్ చేసాం, మళ్ళీ ఇప్పుడు 10 రోజుల తర్వాత చేస్తాం అన్నమాట. మధ్యలో అది ఫస్ట్ హార్వెస్ట్ చేశాక అవి ఇచ్చానండి. ఇది మస్టర్డ్ కేక్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చా. ఇచ్చిన తర్వాత మంచిగా పువ్వులు నిలబడడం స్టార్ట్ అయ్యాయి, కొంచెం కాయలు బాగానే కాసాయి. ఇప్పుడు మీకు దీనికి ఎక్కువగా లేవు కానీ ఇంకా వేరే ఉన్నాయి చూపిస్తా, వాటికి బాగా వచ్చాయండి. దీనికైతే ప్రస్తుతానికి రెండే కనిపిస్తున్నాయి ఈ ప్లాంట్కి. ఇక్కడండి ఇంకో ఇది చూడండి, మస్టర్డ్ కేక్ ఫర్టిలైజర్ ఇచ్చాక ఈ లాంగ్ బ్రింజల్ వెరైటీకి ఇది పిందెలు ఉండే అండి. లాస్ట్ టైము పెద్దగా అయ్యాయి, చాలా మంచిగా అయ్యాయి. అండ్ ఈ ప్లాంట్కి కూడా ఇంతకుముందు పిందెలు ఏమీ లేవు. అయితే దీనికి కూడా కొత్తగా స్టార్ట్ అవుతున్నాయి చూడండి. సో ఈ ప్లాంట్కి కూడా వస్తున్నాయి, మళ్ళీ ఇక్కడ కూడా స్టార్ట్ అయ్యాయి. సో నేను నాకేమర్థమైందంటే మస్టర్డ్ కేక్ చాలా పవర్ఫుల్ ఫర్టిలైజర్ అనేది అయితే అర్థమైందండి. ప్రస్తుతానికి దీనికి ఇది కూడా తెంపేద్దాం, వంకర ఉందిగా. ఇది కూడా తెంపుదామా, ఇంకో ఉంచుదాం, కొంచెం పెద్దగా అవుతుంది. సో మొత్తానికి మస్టర్డ్ కేక్ ఫర్టిలైజర్ అయితే బాగా పనిచేసిందండి. ఇంచుమించుగా ఇప్పుడు మీకు ఫస్ట్ చూపించిన ప్లాంట్స్ ఎప్పుడు పెట్టుకున్నానో వంకాయలు ఇవి కూడా ఒక 5-10 డేస్ గ్యాప్తో పెట్టుకున్నానండి. ఇది ఇప్పుడు ఫస్ట్ టైం ఇది కాయడం. ఇదిగోండి దీనికి కూడా ఉన్నాయి, ఇటు చూద్దాం. దీనికి కూడా ఉన్నాయండి. ఇక్కడ దీంట్లో కూడా బ్రింజాల్ ప్లాంట్ వచ్చిందండి. యాక్చువల్లీ ఈ సీడ్ నేను వేయలేదు, కొంచెం షేప్ డిఫరెంట్గా వస్తుంది. మరి ఇది ఎట్లా టేస్ట్ ఉంటుందో ఏమో, మరి కొంచెం పెద్దగా అవుతుంది అనుకుంటున్నా. కొన్ని రోజులు వదిలేస్తా అండి దీన్ని. ఇక్కడ లాంగ్ బ్రింజాల్, ఇది కూడా మనం పెట్టిన ప్లాంట్ అయితే కాదు, దాని అంతరది వచ్చింది. ఇదిగోండి ఇది సీడ్ ఫామ్ అవుతుంది దీంట్లో.
తీసేయాలి, హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా, అట్లనే వదిలేసా. గుత్తులు గుత్తులుగా కాస్తుందండి ఇదైతే. మనం మంచిగా పెట్టి సీడ్స్ పెట్టి పెరగండి అని చెప్పి జాగ్రత్తగా చూసుకుంటాం చూడండి, అవి అంత మంచిగా రావు. ఇట్లాంటివి పిచ్చి పిచ్చిగా ఉంటాయి, వదిలేస్తాం కదా మనం పెట్టనివి, అవి బాగా వస్తాయి. ఎన్ని కాయలు వచ్చాయో చూడండి. స్వీట్ లెమన్స్, ఇవి స్వీట్ లెమన్స్ మరీ అంత స్వీట్ అయితే ఏం లేవు, పుల్లగానే ఉన్నాయండి ఇవి. మరి ఇంకొంచెం పండితే, బాగా పండితే తీయ అవుతాయేమో. మరి మేబీ వీటితో పులిహోర చేస్తే ఎట్లుంటుంది అంటారు, బాగుంటుంది కదా, ట్రై చేద్దాం. ఈ ప్లాంట్కి కూడా ఇదిగోండి, ఇది కూడా పుచ్చు వచ్చినట్టుంది. మరి కట్ చేస్తే తెలుస్తుంది ఎట్లుంటుందో. ఇది ఒక కాయ వచ్చింది, ఇంకా పిందెల్లా ఉన్నట్టున్నాయి. ఇవి కూడా ఇంచుమించుగా 60 రోజులు అవుతుందండి ఈ ప్లాంట్ పెట్టి కూడా. సో బాగానే కాస్తున్నాయి, కాకపోతే ఇవి కొంచెం చిన్నగా ఉన్నప్పుడే పండు పండిపోతున్నాయి అండి. వంకాయలు ఎల్లో అయిపోతున్నాయి, కాబట్టి కొంచెం చిన్న సైజు ఉన్నప్పుడే తెంపేస్తే లేతగా ఉంటాయి. దీనికి కూడా మస్టర్డ్ కేక్ ఫర్టిలైజర్ ఇచ్చాను, ఇచ్చిన తర్వాత కాయలు మంచిగా నిలబడుతున్నాయి అండి. ఈ ప్లాంట్ బాగా కాసాయి. ఇవి కూడా అన్ని పిందెలే ఉన్నాయి, కానీ ఇవి ఇవి ఈ సైజులోనే తెంపాలి, లేకపోతే పండు పండిపోతున్నాయి, ఎల్లో అయిపోతున్నాయి. అయితే వీటికి పుచ్చు వస్తాయండి ఒక్కోసారి. ఎందుకు వస్తాయి అంటే కొన్ని క్యాటర్పిల్లర్స్ ఉంటాయి, వాటి వల్ల వస్తుంది అన్నమాట. ఇట్లా ఆకులకి హోల్స్ ఉన్నాయనుకోండి, ఏదో పురుగు తిరుగుతుందని కంపల్సరీ అవి అర్థం చేసుకోవాలి మీరు ఇట్లా హోల్స్ ఉన్నాయంటే. అప్పుడు ఏం చేస్తారంటే నైట్ టైం వచ్చి మీరు టార్చ్ వేసుకొని చూడండి, చెట్టుని ఇట్లా తీసి చూడండి. ఇట్లా అని చూస్తే మొత్తం చెట్టు అంతా చెక్ చేయండి, మీకు ఖచ్చితంగా పురుగులు దొరుకుతాయండి. ఆకులు తింటూ కాయలు తింటూ కనిపిస్తాయి, ఇంకా అప్పుడు కనిపిస్తే ఏం చేయాలి మీకు తెలుసు కదా, తీసి వాటిని చంపేసేయాలి. అవి రాకుండా ఉండాలంటే ముందు నుంచే ఏవో ఒకటి స్ప్రే చేస్తూ ఉంటే రావు, కానీ ఒక్కోసారి మనం ఎంత స్ప్రే చేసినా కూడా వస్తాయి, వచ్చే ఎట్లయినా వస్తాయి. అదండి ప్రస్తుతానికైతే వీటికి ఇన్నే ఉన్నాయి. ఎన్ని వంకాయలు వచ్చినాయో, చాలా వచ్చినాయి వంకాయలు, 2-3 వెరైటీస్. ఇది పుచ్చున్నట్టుంది. ఈ టబ్లో చూడండి, ఇక్కడ యాక్చువల్గా బీర మొక్క పెట్టాను అనమాట. అయితే టబ్ ఖాళీ ఉంది, ప్లేస్ అంతా ఖాళీ ఉందని చెప్పేసి కొత్తిమీర గింజలు పోస్తే ఎంత బాగా వచ్చిందో. కొత్తిమీర చాలా ఫ్రెష్ ఉందండి. ఈ సీడ్స్ మనము కిచెన్లోవి కాదు, మన సీడ్స్ సప్లయర్ ఉన్నారు కదండి, వాళ్ళు ఇచ్చినవి అనమాట, వాళ్ళ దగ్గర తెప్పించినవి. ఒక ప్యాకెట్ సీడ్స్ మనం తెప్పించుకుంటే ఇట్లాంటివి 2-3 కంటైనర్స్లో వేసుకోవచ్చు అండి. సీడ్స్ పల్చగా వేసాను, అంత మంచిగా థిక్గా వచ్చిందండి, ఎంత బాగుందో. ఇక్కడ మంచి స్మెల్ కూడా వస్తుంది ఇక్కడ రాగానే. అసలు కేర్ ఏం లేదండి దీనికి, ఓన్లీ డైలీ వాటరింగ్ చేయడం అంతే, ఇంకా వేరే ఫర్టిలైజర్స్ ఏవీ లేవు. అవి ఆటోమేటిక్గా అంత బాగా వచ్చింది, చాలా తక్కువ రోజుల్లోనే హార్వెస్ట్ చేయడానికి వచ్చిందండి. నేను కిచెన్లో అవి ధనియాలు వాడినప్పుడు ఏమైందంటే కొంచెం లేట్ అయిందనమాట, అవి 1 మంత్ పైనే పట్టింది. ఇది జస్ట్ 20 డేస్ అట్లా అవుతుందండి అంతే. ఇదిగోండి ఎంత బాగుందో కొత్తిమీర. వాళ్ళ నెంబర్ నేను మీకు ఇచ్చాను కదా, మీరు ఒకవేళ తెప్పించుకోవాలంటే మీరు కాంటాక్ట్ చేసి తెప్పించుకోవచ్చు అండి, చాలా మంచిగా వస్తుంది. దీంట్లో కూడా సేమ్ డే వేసానండి కొత్తిమీర. ఇప్పుడు ఈ టబ్లో ఏ రోజు వేసానో ఈ టబ్లో కూడా అదే రోజు వేసాను కొత్తిమీర సీడ్స్. దీంట్లో కొంచెం తక్కువగా ఉంది గ్రోత్, ఎందుకంటే ఇగో ఈ ప్లాంట్ అడ్డొస్తుంది, దానికి ఎండ సరిగ్గా తగలట్లేదండి. సో కొత్తిమీరకి ఎండ మంచిగా తగిలితేనే ఇంత మంచి పెరుగుతుంది, కొంచెం వాడిపోయినట్టు అవుతుంది. మీరు వాటర్ చల్లుతూ ఉంటే అదే మళ్ళీ రికవర్ అయిపోద్దండి. పియర్ టమాటోస్ కొన్ని ఉన్నాయండి, ఇదిగోండి. ఇవి ఏవో ఎగ్జాటిక్ అని చెప్పి పెంచుకోవడమే తప్ప అంత ఈల్డ్ అంటే, మేబీ నేను తప్పుగా పెట్టుంటా, ఒక కంటైనర్లో చాలా మొక్కలు పెట్టినా, అది నేను చేసిన మిస్టేక్. బట్ యా ఎట్లా చూసుకున్నా ఇది అంత టేస్ట్ కూడా ఏం లేవండి, మామూలు మన వంటలో వాడుకునే అంత టేస్ట్ అయితే ఏమి లేవు. హైబ్రిడ్ టమాటాలు ఉంటాయి కదా తీయగా, అట్లా ఉన్నాయి. మేబీ సలాడ్లోకి బాగానే ఉంటాయండి. ఇది ముళ్ళ వంకాయ, బ్లాక్ కలర్ ముళ్ళ వంకాయ. ఇదిగోండి ఒక కాయ వచ్చింది,
ఇంకా కాయలు మళ్ళీ వస్తున్నాయండి. ముళ్ళు ముళ్ళు ఉన్నాయి, కుచ్చుకుంటున్నాయి. ఇవి కత్తెరతో తెంపుదాం. ఇంకొంచెం సైజ్ పెరుగుద్ది యాక్చువల్గా, కానీ ఇప్పుడే తెంపేశా. ఇది కూలర్ది బాటమ్ అండి. దీంట్లో ఇంతకుముందు చామ ఆకులది ఉండే కదా మొక్క, అది ఉందన్నమాట. అది తీసి వేరే కంటైనర్లు పెట్టి అది మొత్తం ఆక్యుపై చేస్తుందని చెప్పి. దీంట్లో తోటకూర మరి అంతకుముందు ఉన్నవో ఎప్పుడనో అసలు సీడ్స్ వేయలేదు, ఇవి ఆటోమేటిక్గా వచ్చాయి. మనం వేసినా కూడా ఇంత బాగా పెరగవు. ఇంకొకటి అండి, చామ దుంప హార్వెస్ట్ చేయండి చూపించండి అని అన్నారు. అయితే నేను పెట్టిన వెరైటీ అది దుంపల వెరైటీ కాదండి, ఓన్లీ ఆకులు మాత్రమే తినేటట్టు వస్తాయి. దానికి లోపల దుంపలు ఏమి లేవు. ఇట్లా లోటస్ స్టెమ్ ఎట్లా ఉంటుంది, ఇట్లా ఒక చిన్న కాండం టైప్ ఉంది, అదే మొత్తం తిరుగుతుంది, వాటికే వస్తున్నాయి. కానీ దుంప అయితే లేదు, ఆ వెరైటీ కాదండి అది. తోటకూర ప్రస్తుతానికి అయితే దగ్గరికి ఇట్లా కట్ చేస్తున్నా, కొన్ని రోజులు అయ్యాక చూద్దాం. మరి ఉంటాయి ఉంటాయి, పోతే పోతాయి. చాలా దృఢంగా బలంగా పెరిగాయి అన్నమాట అవి. దీంట్లో ఇప్పుడు ఏం పెట్టా అంటే, దీంట్లో ఇది చెట్టు చిక్కుడు మొక్క ఒకటి రెండు మూడు ఇక్కడ ఒకటి ఉంది, మూడు పెట్టాను. ఇదేంటిదో, ఇది దోశ అనుకుంటా వీడ్. అండ్ టమాటోస్ పెట్టుకున్నానండి, ఒకటి ఏమో చెర్రీ చాక్లెట్ చెర్రీ టమాటో, కొన్ని ఇంకేవో ఉన్నాయి, కొన్ని ఎగ్జాటిక్ వెరైటీస్ ఉన్నాయి, కొన్ని నార్మల్వి కూడా వచ్చాయి ఆటోమేటిక్గా. ఇంకా అన్నీ అట్లనే వదిలేసండి, చూద్దాం ఎప్పటికీ ఏమొస్తాయో. దీంట్లో కాస్మోస్ కూడా ఆటోమేటిక్గా వచ్చేసింది. ఏది తోటకూర, ఇది అనిపిస్తూనే లేదు. ఇక్కడ ఉంది తోటకూర అంతా అయిపోయినట్టేనా, ఇక్కడ ఇంకోటి ఉంది. చాలా వచ్చింది తోటకూర ఈరోజు, సరిపోతుంది పంచడానికి, సరిపోతుంది మనకి. ఇంకా వదండి, ఇంకా పోదాం. ఇది యాక్చువల్గా చూసా కదా, ఇది డ్రాగన్ ఫ్రూట్, దాంట్లో సైడ్కి సరస్వతి ఆకు అని పెడితే ఎంత పెరిగిందో అసలు, మొత్తం ఆక్యుపై చేస్తుందండి. ఇదే ఎంత బుషీగా ఎంత నీట్గా ఉందో చూడడానికి. అయితే బ్రహ్మి ఆకు అంటే కూడా ఇదేనా, నాకు డౌట్ ఉందండి కొంచెం, చెప్పండి తెలిసిన వాళ్ళు. దీన్ని బ్రహ్మి ఆకు అనొచ్చా, అది వేరే ఉంటుందా, లేకపోతే ఇది అది ఒకటేనా, తెలిసిన వాళ్ళు చెప్పండి. ఈ స్వీట్ కార్న్ పెట్టిన దాంట్లో టబ్లోనే సైడ్కి ఇవి పెట్టానండి కంటైనర్స్లో. ఇది జీనియా, ఇది డబుల్ పెట్టలు వస్తుంది, ఎంత బాగుందో ఈ పువ్వు. ఇది ఏమో ముద్దలాగా వస్తుందండి, ఇవి సుకేష్ని గారు ఇచ్చారు నాకు. అయితే రెండు సేమ్ అనే అనుకున్నా నేను, బట్ ఇదేంతో మంచిగా ముద్ద వెరైటీ వస్తుంది, బాగుందండి. అండ్ ఇది దేంట్లో పెట్టాను చూస్తే సర్ప్రైజ్ అవుతారేమో మీరు. కూల్ డ్రింక్ బాటిల్, 2 లీటర్స్ది కూల్ డ్రింక్ బాటిల్ ఉంటుంది కదా, అది కట్ చేసి దాంట్లో పెద్ద సాయిల్ కూడా లేదు, దాంట్లో పూస్తుందండి. ఇదేమో మంకెన పువ్వు, దీంట్లో ఇది కూడా ఒక బాటిల్లో పెట్టుకున్నాం. ఇది కూడా మొన్న పూసిందండి, ఫోటో తీయలేదు. ఈ స్వీట్ కార్న్ పెట్టుకొని 75 డేస్ అవుతుందండి. హార్వెస్టింగ్కి వచ్చేసింది, ఎట్లా తెలుస్తుంది అంటే ఇది ఉంది కదా ఈ సిల్క్, ఇది బ్రౌన్ అయిపోతే ఇంకా మనకి హార్వెస్టింగ్కి రెడీ అయినట్టు. ఇది ఏమవుతుంది అంటే, ఇవి కూడా మేల్ పోర్షన్స్ ఇక్కడ ఉంటాయి, ఇది మేల్ పార్ట్, ఇవి రాలుతూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడు రాలుతాయంటే ఇవి ఫీమేల్ పోర్షన్స్ వచ్చే టైంకి అవి రాలుతుంటాయండి. ఇదిగోండి ఫీమేల్ పోర్షన్స్ ఇట్లా ఉంటాయి. సో ఇవి రెడీ అవుతున్న టైంకి అవి రాలుతూ ఉంటాయి అన్నమాట, అవి రెడీ అవుతాయి. ముందు మేల్వే వస్తాయి, అవి రాలుతున్న టైంకి ఫీమేల్వి వస్తుంటాయి అన్నమాట. సో మనకి పెద్దగా ఈల్డ్ రాలేదు కానీ పర్లేదండి, కంటైనర్స్లో ఈ మాత్రం రావడమే ఎక్కువ అనిపిస్తుంది నాకు. సో ఇదేంటంటే ఇది కూడా, ఇది ఇంకో సెకండ్ది, ఇది మేబీ ఇది అంత పెద్దగా రాకపోవచ్చు. మనం ఫర్టిలైజింగ్, నేనైతే సాలిడ్ ఫర్టిలైజర్స్ మీకు చూపించాం కదా, వర్మీ కంపోస్ట్ ఇచ్చాను ఒకసారి, ఇంకా అంతే. సాలిడ్ ఫర్టిలైజర్స్ దీనికి ఏమి ఇవ్వలేదు, లిక్విడ్స్ అయితే ఇస్తూ ఉన్నానండి అప్పుడప్పుడు. అయితే లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఏమో దీనికి ఏమిచ్చానంటే, మన జీవామృతం ఇచ్చాను, పంచగవ్య ఇచ్చాను, అంటే వారానికి ఒకటి చొప్పున ఇచ్చాను అన్నమాట మారుస్తూ. తర్వాత సిట్రస్ బయోఎంజైమ్ చేసుకున్నాం చూడండి, అదొకసారి ఇచ్చాను. అరిటాకు ద్రావణం ఒకసారి ఇచ్చాను, ఇది మొక్క స్టేజ్లో ఉన్నప్పుడు. అవన్నీ వీడియో తీయలేదు యాక్చువల్గా ఇచ్చేటప్పుడు. బట్ యా, ఏవైనా లిక్విడ్ ఫర్టిలైజర్స్ మీరు ఇవ్వచ్చు, ఒక 5 to 7 డేస్ గ్యాప్లో ఇచ్చుకుంటూ పోవచ్చు అన్నమాట. సో సాలిడ్ మెన్యూస్ కూడా ఇవ్వాలి ఒకసారి. ఇప్పుడు ఇంకా ఒకసారి వచ్చాయి కదండి, ఇంకా అయిపోయినట్టే. ఇవి మన మేల్ పోర్షన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ రాలడం అయిపోయిన తర్వాత ఇంకా తర్వాత ఫీమేల్ పోర్షన్స్ వచ్చినా కూడా
అవి కంకులు అవ్వలేవండి. సో మేల్ పోర్షన్స్ ఎంతవరకు ఉంటాయో అంతవరకు మీరు ఉంచాలి, ఇక తర్వాత తీసేయాలి. మేబీ ఇది ఉంచుతా, ఎందుకంటే సైడ్కి ఉంది కదా, మేబీ ఇది డిస్టర్బ్ అవుతుందేమో తీస్తే. సో ఇది ఒకటి ఉంచుదా, ఇవాడైతే వచ్చింది చూస్తున్నా అండి. ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఇది చూడండి ఎంత బాగుందో, గింజలు కంకి నిండా పోసుకున్నాయండి, గ్యాప్స్ లేకుండా మంచిగా వచ్చాయి. ఎంత బాగుందోనండి, చాలా బాగుంది లేత కంకి. దొండ తీగకి ఎన్ని కాయలు వచ్చాయనండి, అయితే మీకు చూపించకుండా ఎన్నోసార్లు హార్వెస్ట్ చేశా. మన హార్వెస్ట్ చాలాసార్లు హార్వెస్టింగ్ అయిపోయింది, ఇంకా కూడా కాయలు వస్తూనే ఉన్నాయండి. అయితే ఈ తీగ అంతా ఎండు పట్టినట్టు అయిపోయింది కదా, కొన్ని తీసానండి, కొంతమంది అడిగి తీద్దామని. గ్రో బెడ్ మారుస్తాను కదా, ఇంకా అప్పుడు ఈ పాత తీగ మొత్తం కట్ చేసి మళ్ళీ పెట్టుకోవాలి కొత్తగా. ఇప్పుడు ఇవన్నీ తెంపే చూపిస్తాం, మస్తు లేట్ అయితే ఉంటుంది, మేము తెంపేస్తాం, తెంపి చూపిస్తాం. ఎంత హ్యాపీగానో అనిపించిందండి ఈరోజు హార్వెస్ట్. ఫస్ట్ టైం కాదు ఇది, యాక్చువల్గా థర్డ్ టైం అనుకుంటా స్వీట్ కార్న్ మనం పండించడము. యాక్చువల్గా మన ఇంట్లో పండించిన కార్న్కి బయట ఉన్న కార్న్కి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది చాలా స్వీట్ ఉంటుందండి మన ఇంట్లో పండించింది కాబట్టి. ఏమో మరి నాకైతే అట్లా అనిపించింది, బయటవి అంత స్వీట్ అనిపించలే. ఇప్పుడు మనం చేసుకున్న హార్వెస్ట్ అండి, ఒక 3-4 రకాల టైప్స్ ఆఫ్ వంకాయలు చాలా బాగున్నాయండి, చాలా వచ్చాయి ఈసారి. అండ్ కొంచెం కొత్తిమీర కొద్దిగా తెంపాను, చాలా ఉంది. ఒక 3 స్వీట్ లైమ్, ఒక స్ట్రాబెరీ, కొన్ని పియర్ టమాటోస్, కొన్ని చిక్కుడుకాయలు, చాలా దొండకాయలు చాలా వచ్చాయి ఈసారి. అండ్ ఇవి స్వీట్ కార్న్, ఇక్కడ తోటకూర, ఇంకా ఉన్నాయండి ఆకుకూరలు, చుక్కకూర, పాలకూర అవన్నీ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు అవసరం లేదని తెంపట్లే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దామండి. బాయ్ బాయ్.